ఒక పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా. ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని హంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏమి రాజకీయం ఇది? ఏమి రాజకీయం ఇది? హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు, చూస్తున్నాం. మీ ఎంపీ ఎవరు? మీ ఎంపీ ఎవరు? ఆయన కొడుకు మిథున్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈరోజు ఒక అన్నని అడిగాను నేను. మా ఎమ్మెల్యేనా అమ్మా? మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి, ఓ రబ్బర్ స్టాంప్ అంతే అన్నాడు. అదేంటన్నా అంటే మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే ఈయన దానికి రబ్బర్ స్టాంప్ అట. మొత్తం అవినీతి మొత్తం పెద్దిరెడ్డి చేస్తాడు, దాని ఈయనకు దానికి ఈయన గంగిరెద్దిలా తల ఊపాల్సిందే, లేకపోతే ఈయనను బతకనియ్యడు అన్నారు. మరి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? ఇలాంటి రబ్బర్ స్టాంపులకు అధికారం ఇవ్వాలనా? మళ్ళా ఓట్లు వేయాలనా? మళ్ళా గెలిపించాలనా? ఆలోచన చేయండి. ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఒక్క రకంగానైనా బాగుపడిందా మన రాష్ట్రం? ఒక్క రకంగా ఒక్క ముందడుగైనా వేసామా మనము? ఏమొచ్చింది మనకు? స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది రాలేదు. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా అంటే అది చేత కాలేదు. పోనీ రాజధాని కట్టారా అంటే అది చేత కాలేదు. పోనీ ఏదైనా మనకు ప్రత్యేక హోదా అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా మనకు ఒక్క రకంగానైనా మేలు చేశారా? పరిశ్రమలు వచ్చాయా? ఏమైనా జరిగిందా అంటే ఒక్కటి రాలేదు. ఇదే పీలేరులో, ఇదే పీలేరులో టమాటో ఎక్కువ పండుతుంది. ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్లు పెడతామని చెప్పలేదా? ఒక్కటైనా పెట్టి ఏడ్చారా? మరి ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు? ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు. చంద్రబాబు గారేమో బహిరంగగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో, జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ పార్టీతో. ఎందుకని? ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వగలరు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు కానీ ఇవ్వదు. రాజధాని మనం కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీకి, బీజేపీ పార్టీతో పొత్తు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీకి తొత్తు. ఇందుకేనా ఓట్లేస్తున్నది? ప్రజల ప్రయోజనాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు కాబట్టి. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తును వాళ్లకు రాసిచ్చేసినట్టే, మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చేసినట్టే. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కోసం, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకంలోనే పెడతాము ఇస్తాము అని చెప్పాడు కాబట్టి ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే.